అర్హత ఉన్నా కూడా మనకు రాని పరిస్థితులు ఎక్కడైనా కనిపించినా ప్రయత్నం చేసినా కూడా మనం సత్ఫలితాలు రాని పరిస్థితులు ఎక్కడైనా మనకు కనిపించినా అప్పుడు మీ జగన్కి మీ అన్నకి మీ తమ్ముడికి మీ ఇంట్లో మీ బిడ్డకి మీ జగన్కి ఫోన్ కొట్టు 1902 కు ఫోన్ కొడితే డైరెక్ట్ గా నా కార్యాలయానికి సీఎంఓకి డైరెక్ట్ గా ఫోన్ ల్యాండ్ అవుతుంది జగన్ అన్నకు చెబుదాం 1902 ఈ హెల్ప్ లైన్ మీకు ఎలా ఉపయోగపడుతుందంటే ఏ ఫోన్ నుంచైనా 1902 కి కాల్ చేయవచ్చు ఇది టోల్ ఫ్రీ నెంబర్ కనుక మీకు ఎలాంటి ఖర్చు ఉండదు కాల్ చేశాక ముఖ్యమంత్రి కార్యాలయ ప్రతినిధి మీ సమస్య ఏంటో అడుగుతారు మీ సమస్యలను సందేహాలను స్వేచ్ఛగా వివరంగా చెప్పండి మీ ఫిర్యాదు ప్రత్యేక వైఎస్ఆర్ ఐడితో నమోదవుతుంది ఈ వైఎస్ఆర్ ఐడి మరియు ఫిర్యాదు పరిష్కారానికి పట్టే సమయం మీకు ఎస్ఎంఎస్ ద్వారా కూడా అందుతుంది మీరు ఏ సమయంలోనైనా మీ ఫిర్యాదును ట్రాక్ చేయడానికి ఈ వైఎస్ఆర్ ఐడిని ఉపయోగించవచ్చు మీరు చెప్పిన వివరాలన్నీ సంబంధిత ప్రభుత్వ అధికారికి వెంటనే వెళ్తాయి వారు మీ సమస్యను ప్రాధాన్యతగా తీసుకుని విచారణ ప్రారంభిస్తారు మరిన్ని వివరాలు అవసరమైతే వారు మిమ్మల్ని నేరుగా సంప్రదిస్తారు ఫిర్యాదు ఏ దశలో ఉందో తెలిపే ఎస్ఎంఎస్లు ఎప్పటికప్పుడు మీకు అందుతాయి వాటిలోని ట్రాకింగ్ లింక్పై క్లిక్ చేసి కానీ 1902కి మళ్లీ కాల్ చేసి కానీ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు మీ ఫిర్యాదు పరిష్కారమయ్యాక మీకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక ఫీడ్బ్యాక్ కాల్ వస్తుంది ఆ కాల్లో మీ అభిప్రాయం ఏంటో చెప్పండి మీకేదైనా అసంతృప్తి ఉంటే ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ ద్వారా పై అధికారికి పంపించి మీ ఫిర్యాదు రీఓపెన్ చేయబడుతుంది జగనన్నకు మీరే ప్రథమ ప్రాధాన్యత మీకేదైనా సమస్య ఉంటే ముందుకొచ్చి జగనన్నకు చెప్పండి మీ ప్రభుత్వం మీ సమస్యలను ఎట్టి పరిస్థితుల్లో పరిష్కరించే ప్రయత్నం చేస్తుంది ఇప్పుడే కాల్ చేయండి జగనన్నకు చెబుదాం 1902